ఎమ్మెల్యే మెప్పు కోసం టిఆర్ఎస్ నాయకులు ప్రతిపక్ష నాయకులపై అనవసర ఆరోపణలు చేయడం మానుకోవాలని రుద్రంగి మండల కాంగ్రెస్ అధ్యక్షులు బైరి గంగమల్లయ్య అన్నారు. రుద్రంగి మండల కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో బైరి గంగమల్లయ్య మాట్లాడుతూ గురువారం రుద్రంగి టిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఆది శ్రీనివాస్పై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని గెలిపించిన ప్రజల కష్టసుఖాలు పట్టించుకోకుండా తమ నాయకుడు జర్మనీ వెళ్లిపోయాడని కానీ గెలిచిన ఓడిన ప్రజల వెంట ఆది శ్రీనివాస్ ఉంటాడని తెలిపారు. నాయకుడు మెప్పు కోసం ఇష్టవచ్చినట్టుగా వ్యాఖ్యలు చేయడం సరికాదని కరోనా కష్టకాలంలో ఎంతో మంది వలస కూలీలు కండగా తమ నాయకులు నిలబడ్డారని అది తెలుసుకుని మాట్లాడాలని తెలిపారు. 11 ఏళ్ల క్రితమే ఆది శ్రీనివాస్ కృషి వల్లే నాగారం చెరువు ప్రాజెక్టు ప్రారంభమైందని, రుద్రంగిలో వాటర్ ట్యాంకులు, సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం ఇలా ఎంతో అభివృద్ధి చేశారని, నాయకుడు మెప్పు కోసం కాదని గెలిపించిన ప్రజల కోసం పనిచేయాలని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గురించి కానీ తమ నాయకుడి గురించి కానీ ఇష్టం వచ్చినట్టుగా విమర్శలు చేస్తే సహించబోయేది లేదని తెలిపారు. ఈ సమావేశంలో గ్రామ శాఖ అధ్యక్షులు సామ మోహన్ రెడ్డి, చిలకల తిరుపతి, గడ్డం శ్రీనివాస్, ధర్నా మల్లేశం తదితరులు పాల్గొన్నారు. పెంపల్లి ప్రాజెక్టు ఫేజ్ 2 ద్వారా మరి రుద్రంగిలోని నాగారం చెరువు నీరు నింపడం జరిగింది. ఇందుకుగాను మా నాయకులు ఆదిశన్న గారు మరి స్వాగతం పలకడం కూడా జరిగింది. మా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సంతోషించి ఇంటి ఆనందాన్ని రైతులందరికీ కూడా వెలిపించాం. ఈ సందర్భంలో మరి ఇక్కడ మిడిమిడి జ్ఞానంతో ఉన్నటువంటి ఈ ప్రాంత టీఆర్ఎస్ నాయకులు కొందరు ప్రగడవారు ఆచితూచి మాట్లాడుతూ ఆనాడు 14 సంవత్సరాల క్రితం మరి వైఎస్ గారు డాక్టర్ వైఎస్ఆర్ మల్యాల వచ్చినప్పుడు పెద్ద ఎత్తున మరి ఇక్కడ ప్రారంభోత్సవం ఈ యొక్క నాగార్జును నింపడానికి ఆ యొక్క కట్ట నిర్మాణం కానీ 17 కోట్ల 37 లక్షల రూపాయలను మరి అక్కడనాడు విడుదల చేయడం జరిగింది. టీఆర్ఎస్ నాయకుల ఈ పదవి ఇవ్వాలి ఒక్కనాటిది. ఎలా రాబోయే కాలం అంతా మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పటి నుంచో చేస్తున్న అభివృద్ధి కేవలం కాలేజీ వద్ద చిన్న పరారు కూడా 100,000 రూపాయలతోని అవనాటి రాజేశ్వరరావు గారు భూమి పూజ చేశారు. నేటికి దిక్కులేదు. మన ఇక్కడ హాస్పిటల్ భూమి పూజ 2-3 సార్లు చేసారు. గది చేయరు మీ దమ్ముంటే. సీసీ రోడ్లు పోసినాం, ఇది పోసినాం, అది పోసినాం, ఏం పోసినాం ఆ సీసీ రోడ్లు. ఇక్కడ మేము పోయినప్పుడు కొన్ని కోట్లతో కాంగ్రెస్ పార్టీలో అప్పుడు కూడా పోసినాం సీసీ రోడ్లు. ఎవరైనా పోసుడే. ఇప్పుడు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే హాస్పిటల్ మంజూరు చేయించి మాట్లాడదు. ఇంకోసారి మాత్రం ఇలాంటి తుబాకి రామని అన్నచ్చు మీరు తుంపిర్ల రామని మారుతారు. మీరు మాట్లాడే మాట్లాడినవి కూడా వేస్ట్ అని చెప్పి టీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తున్నాం. దయచేసి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆది శ్రీనివాస్ గారు గత కొంతకాలంగా మరి ఇక్కడ ఇప్పుడు మైగ్రేట్స్ ఉన్నారు వలస కార్మికులకు డైలీ శ్రీ ఆది శ్రీనివాస్ గారు ఎంత సహాయం చేస్తున్నారు. మరి మీ నాయకులు ఎక్కడ ఉన్నారు? జర్మన్లో ఉన్నారు. ఇక్కడ ఉన్నారా? ఇప్పుడు ఇంత కష్టకాలంలో మేము అంటే అనరా? మీ మూల మమ్మల నిద్రమైన శివాలు లేబోద్దు. దయచేసి హెచ్చరిస్తున్నాం. నాగేశ్వరరావు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి పెద్ద ఆదిశ్రీనాథ్ గారు నీళ్ళని మన స్వాగతం పోవడానికి రైతులకు వచ్చి అక్కడ మేము పూజ కార్యక్రమం చేసుకున్నాం. అదే నిన్న అపజిట్ పార్టీ నాయకులు ఎరగన మాట్లాడారంటే 2005లో ఆదిశ్రీనాథ్ గారు ఏ పదవి లేకున్నా వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చి మల్లెల మీటింగ్ పెట్టి అప్పుడు ఎమ్మెల్యే రాజేశ్వరరావు ఉంటే ఆయన ఈ ప్రాంతానికి ఈ నాగేశ్వరరావు కాల్వ పనులు ఆ డబ్బులు 1737 కోట్లు మంజూరు చేసినాక అదే రోజు ఎమ్మెల్యే రాజేశ్వరరావు కూడా ఇప్పుడున్న ఎమ్మెల్యే బాపు వైఎస్ రాజశేఖరుడికి కృతజ్ఞతలు తెలిపిన సందర్భం మీరు మర్చిపోయి ఉంటారని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు దేశవ్యాప్తంగా కరోనా కోసం చాలామంది గురవుతున్నారు. కనీసం ధైర్యం చెప్పడానికి కూడా లేకుండా 7 సంవత్సరాలు దాటి వెళ్ళిపోయాడు. గాలికి గెలిచిన ఎమ్మెల్యే పెట్టుకొని మీరు అంత గాలిగా అయిపోయారు. నెక్స్ట్ ఎప్పుడైనా మేము మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. చీరన్న గారి పెద్దలు మేము గతంలో చేసిన అభివృద్ధి చెప్పిండు. వయసు ఉన్నప్పుడు 1737 కోట్లు మంజూరు చేపించింది వాస్తవే. నాగేశ్వర 11 సంవత్సరాల క్రితం కట్టించింది వాస్తవే. అప్పటి నుంచి ఈ నీళ్ళు ఎప్పుడు 11 సంవత్సరాలు కాకుండా కనీసం 8 సంవత్సరాల కింద నీళ్లు రైతులకు రావాల్సినది సందర్భం పోయి ఇలా మీరు పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు. మర్చిపోయి స్థాయిని మించి మాట్లాడుతున్నారు. మీ స్థాయి ఏందో మీరు జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇలా మీరు ఇంత బాగా గొప్ప చెప్పుకుంటారు. పోతా ఉంటే ఇక చెప్తా ఉంటే పెద్దలు ఆలోచన చేసిన అభివృద్ధి పదవి లేకుండా కానీ ప్రజల్లో కష్టసుఖాలు పంచుకొని ప్రజల్లో ఎమ్మటి ఉంటుండు కాబట్టి మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మీకు ఎంత ఉన్నది. ఒకవేళ మీరు అనవసరంగా ఇట్లా తుపాక రావాలంటే ఇవాళ తుపాక రావడం డబుల్ బెడ్రూమ్లో కొబ్బరిగా పెట్టుకోడు తుపాక రావడా వాస్తవాలు అడుగుతే తుపాక రావడా అది తుపాక రావడం ఓల్ అనేది మీరు తెలుసుకొని నోటి దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి హెచ్చరిస్తూ